హ్యాపీ వాలెంటైన్స్ డే టు ఆల్. హ్యాపీ వాలెంటైన్స్. హే ప్రభు, హే హరి రామకృష్ణ, ప్రేమానంది, ఏ క్యా హువా, శురూ కరో నా. రెడీ అమ్మా, చెప్పమ్మా. కావ్య మ్యామ్, ఇంకేమన్నా దెబ్బలు తాగాయా? లైక్ ఆర్ యూ లైక్ డిడ్ యూ గెట్ ఎనీ ఇంజురీ? No. No, like you are from heaven, right? అయ్యో సో క్యూట్ బాబా, థ్యాంక్ యూ సో. ఇంతమంది అబ్బాయిలు ఉన్నారు, ఒక్కరు కూడా అలాంటి ఎలా కొట్లా. ఐ స్వేర్, షేమ్ ఆన్ యు గైస్. ఆన్ వాలెంటైన్స్ డే దట్ టు విల్ గో ఆన్ ద లంచ్ డేట్ లేటర్. ఓకే. Hi everyone, and the movie was so good. I enjoyed a lot while watching the movie. Sir, movie lo amavar vigraham pettaru kada, dannu nunchi bullets vachinappudu I got a goosebumps. Idea everdi, how you got that thought? So adi hero gar replica ani cheppochu, endukante aayudhalni aina store chestunaru ante anni aayudhale aniki. సో అక్కడ నుంచి తీసుకున్న ఒక చిన్న ఐడియా మాత్రమే. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, మూవీ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. బట్ దేర్ ఈస్ అ డివైడెడ్ టాక్, ఎందుకు? బికాస్ మాకందరికైతే చాలా బాగా నచ్చింది. సినిమా అనేది పర్స్పెక్టివ్, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారు. జనాలు వెళ్తున్నారు కదా థియేటర్కి, దట్ ఈస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ. సార్, సో నా క్వశ్చన్ మీకే సార్. ఎస్ సార్, రవితేజ సార్ కి. మీ పేరు ఏంటండి? విష్ణుతి. హాయ్ విష్ణుతి, నైస్ నేమ్. థ్యాంక్ యూ సార్. సార్, ఆఫ్టర్ ద మూవీ మీకు వచ్చిన ఫస్ట్ కాల్ ఏంటి? లైక్ వాట్ ఇస్ ద రివ్యూ యూ రిసీవ్డ్? మీకు డైరెక్ట్గా వచ్చిన ఫస్ట్ కాల్ ఏంటి? వాళ్ళు ఏం చెప్పారు? నాకు ఫస్ట్ వచ్చింది, నేను అవుట్డోర్ షూట్లో ఉన్నాను అప్పుడు, కరేకుడిలో మిస్టర్ బచ్చన్ షూటింగ్లో ఉన్నాను. సో ఫస్ట్ నాకు చెప్పింది హరీష్ శంకర్ సినిమా గురించి. బికాస్ దానికి, బికాస్ బేసిక్గా దానికి కార్తీక్ అన్న ఈ సినిమా మీద ఉన్న ఎప్పుడైనా ఇష్టం బట్టి ముందే అతని ముందే తెలుసుకున్నాడు అన్నీ ఎలాగుందని. సో ఫస్ట్ అతనికి ఓవర్సీస్ నుంచి వచ్చింది, సో తను బాగా హ్యాపీ ఫీల్ అయ్యాడు బాగుందని. ఆ తర్వాత తనే షో వేయించుకొని చూసాడు, ఆ తర్వాత మీకు తెలిసిందే. ఎస్ సార్. సో ఈగల్ 2 అనే కాన్సెప్ట్కి వేర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్, బట్ మిక్స్డ్ రివ్యూస్ వల్ల ఆర్ దేర్ ఎనీ చేంజెస్ ఇన్ ద ప్లాన్స్ ఆర్ సంథింగ్? ఏం లేదు సార్, డౌట్ వచ్చింది అమ్మాయికి. థ్యాంక్ యూ సార్. మీ లాస్ట్ మోనోలోకి అందరూ చప్పట్లు కొట్టారు కదా, దాని గురించి చెప్పండి. ఇక చప్పట్లు కొట్టిందా, ఇంకేం చెప్తాను? కానీ చప్పట్లు కొట్టకపోతే అరే ఏంట్రా అని మన ఇద్దరు డిస్కస్ చేసుకోవచ్చు. చప్పట్లు కొట్టేశారు కాబట్టి నేను దాని గురించి డిస్కస్ చేసేదా, ఇంకేమైనా ఉంటే క్లియర్ గా మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. హాయ్ సార్, వనక్కం, ఎప్పుడు ఇరికింగ అయ్యో తమిళ నా ఉంగులుకాక కదా వందరుక ఎంగలేంది చెన్నైలేంది ఆమా చెన్నైలేదు ఇంకేం పండుగ ఇంక ఉంగులుకా ఉంగు షో పాకడుకాక కదా వందరుక నన్రి రొంబ రొంబ నన్రి பெரிய ஃபேன் சார் உங்களுக்கு நானு. थैंक यू. இப்போ கொஞ்சம் தெலுங்கு தெரியுமா? ஆ ஒச்சு. அப்ப தெலுங்குல பேசுறானல? ஓகே சார், மாட்டறோம். ஓகே சார், ఈ సినిమాలో మీ హార్ట్ కి టచ్ అయిన సీన్, మీ అంతట మీరు పర్సనల్ గా ఫీల్ అయిన సీన్ ఏదైనా ఉంటే చెప్తారా? నాకు చెప్పాలంటే కాళికాదేవి ఎపిసోడ్ ఉంది కదా, అది హైలైట్. ఆ క్యారెక్టర్ సంబంధించి, సహాదేవ్ క్యారెక్టర్ సంబంధించి ప్రతి సీను నాకు ఇష్టమే. నాకు నవదీప్తో చేసిన కాంబినేషన్స్ అన్నీ చాలా ఇష్టమే. కానీ ప్రత్యేకంగా అడిగితే మాత్రం నా ఫేవరెట్ వచ్చి కాళికాదేవి ఎపిసోడ్. నా ఈ సినిమాలో లవ్ స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంది. నాకు కూడా విపరీతంగా నచ్చింది లవ్ స్టోరీ. గన్స్తో లవ్ చేయటం ఏంటి అన్న? అదే గన్స్తో కదా, వ్యూ ఫైండర్ నుంచి చూడటం. గన్ అంటే అసహ్యం, బుల్లెట్ అంటే భయం. నువ్వు వచ్చాక మొత్తం మారిపోయింది. ఇంకొకటి, ఇప్పుడైతే నార్మల్గా మాట్లాడుతున్నారు, సినిమాలో వాయిస్ బేస్ అనేది సాలిడ్గా ఉంటుంది, దానికోసం ఏమైనా ప్రాక్టీస్ చేశారా? ఎలా? ఏదో మా బాధమే పడతాంలే. అన్న, మన ఇండస్ట్రీలో అసలు చూపించిన విధానాన్ని మళ్ళీ చూపించకుండా స్క్రీన్ మీద కొత్తగా చూపించే ఏకైక వ్యక్తి రాజమౌళి గారు. సో మీ ఫస్ట్ ఫిలింకే ఎక్కడ ఏ మూవీతో కాపీ చేయకుండా అంత డిఫరెంట్గా ప్లాన్ చేశారు,
మీరు ఇన్స్పైర్ అయిన పర్సన్ ఎవరన్నా అలా తీయడానికి? ఆబ్వియస్లీ మీరు చెప్పిన పేరే అండ్ మూవీ కూడా బ్లాక్ బాస్టర్ కొట్టేసింది. 3 డేస్కి 30 crores పబ్లిక్ మొత్తం వెళ్ళి చూసేస్తున్నారు, థియేటర్ మొత్తం అరాచకం జరుగుతుంది. సో మీకు నెక్స్ట్ ఈ ఏకల్ పార్ట్ 2లో తీయాలంటే ఒక హైలైట్ సీను అంటే ఎక్కడ ఇప్పుడు దాకా చూడండి, ఇప్పుడు ఇందులో ఎలా అయితే అమ్మవారు చూపించారో సో పార్ట్ 2లో అలాంటిది ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేస్తే అలాంటి మినిమం 10 ఉంటాయి. హలో 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 హలో, వాట్ ఇస్ దిస్ సర్ప్రైజ్ ప్రియా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ వాలెంటైన్స్ డ్ ఆ తర్వాత ఎప్పుడే కలుస్తున్నాం అనమాట. చాలా సంతోషం. I'm so happy to see that Ravi, మీ ఫిల్మ్ వచ్చి చాలా, I've seen all your films after that. Yeah, నేను మిస్ అవ్వను బికాస్ రవి ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కోస్టార్స్ అండ్ అన్ని మూవీస్ చూసాను. ఐఎమ్ ఈగల్ వెయిటింగ్ ఫర్ ఈగల్ ఆల్సో. సో ఐఎమ్ సారీ ఈ సర్ప్రైజ్ విజిట్ ఇద్దాం అనుకున్నాను. ఐ జస్ట్ హ్యావ్ వన్ క్వశ్చన్ బికాస్ అందరు క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి ఐ థింక్ ఐ కెన్ ఆల్సో ఆస్క్ యూ క్వశ్చన్. ఈ మూవీలో మీరు ఫుల్ ఆన్ ఇట్స్ యాక్షన్ యాజ్ ఇట్ సేస్ యు నో ద యాక్షన్ ఇస్ అ బ్లాక్ బాస్టర్. మీరు కూడా చాలా బాగా యాక్షన్ చేస్తున్నారు. నేను ఇప్పుడు ఏదో యాక్షన్ నేను ట్రై చేశాను ఇన్ మై ప్రీవియస్ ఫిల్మ్స్. సో వెన్ ఆర్ వి కొలాబరేటింగ్ ఫర్ అన్ యాక్షన్? బాగుంది కదా. సో వెన్ ఆర్ వి కొలాబరేటింగ్ ఫర్ అన్ యాక్షన్ మూవీ? ఓ సారీ, హలో, నైస్ ఆల్ ది బెస్ట్. బాగా మంచి రెస్పాన్స్ వస్తుంది అని వింటున్నాను. ఇంకా చూడలేదు, డెఫినెట్ గా చూస్తాను. బట్ ఎస్ రవి చెప్పండి, వెన్ ఆర్ వి కొలాబరేటింగ్ అగైన్? ఆ పేరు వచ్చింది, దానికి ప్రూవ్ అయిపోయాడు, అందరూ విపరీతంగా నేర్చుకుంటున్నారు, అందరూ మాట్లాడతారు దీని గురించి. సో అతని కంటే బెస్ట్ యాక్షన్ ఫిల్మ్ నాకు తెలిసి తను ఒకటే కనిపిస్తున్నాడు నాకు. సో చూడేమో చెప్పలేము అబ్బాయి, ఏమో ఏదైనా చూడేమో అబ్బాయి. ఇప్పుడు కాదు ప్రియా, ఇప్పుడు చెప్పిన తర్వాత ఏంటంటే ఐడియా రావచ్చు, ఏదైనా జరగచ్చు. చేసుకోండి, నేను చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. షీ కెన్ డూ ఇట్. సార్ యు ఆర్ ద బెస్ట్, కీప్ గివింగ్ ఆడియన్స్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఎవర్. వి లవ్ యు, వి లవ్ యు. థాంక్యూ. బట్ హి ఇస్ డెఫినెట్లీ ద మోస్ట్ లవింగ్ అండ్ లవబుల్ పర్సన్. సో హి డిజర్వ్స్ ఆల్ ద లవ్ ఇన్ ద వరల్డ్ అండ్ హి హ్యాస్ ఇన్ మెనీ ఫార్మ్స్ అండ్ నాట్ ఓన్లీ పార్ట్నర్షిప్ బట్ ఆల్సో మూవీ పార్ట్నర్. రవణ ఫ్యాన్స్ సినిమా ముందు రిలీజ్ రోజు మన మేమంతా సినిమా ముందు రిలీజ్ అయ్యే రోజు నిన్న ఒకలా ఊహించుకుంటాం. ఆ ఓ కట్టగా సెకండ్ హాఫ్ సింక్ అయింది. ఎగ్జాక్ట్లీ మా అన్న ఎలా ఉండాలి, మా అన్నకి ఎలివేషన్ పడాలి, మా అన్నకి ఎంత అరుపులు రావాలి. రోజు మురుగాలను మింగే మహాకాలుడు నిద్ర లేచాడు. అవంతా నిజమైంది. నా క్వశ్చన్ ఏంటంటే, పాస్ట్ లో మీరు చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు, ఇది ఒక రకమైన ఎక్స్పెరిమెంట్ కానీ కమర్షియల్ గా వర్కౌట్ అయింది, మీకు దాని ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా బాగా ఫీల్ అవుతున్నాయి. సార్ లాస్ట్ టైం నుంచి మీ మూవీస్ అన్ని యాక్షన్ థ్రిల్లర్స్ ఉన్నాయి సార్, లైక్ కొంచెం యాక్షన్ థ్రిల్లర్స్ కానీ అలా ఉన్నాయి సార్. మళ్ళీ వెంకీ లాంటి మూవీస్ ఎప్పుడు చూడగలం సార్ నెక్స్ట్ ఫ్యూచర్ లో?
సార్, వి ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ సార్, అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీది రవిదీప్ గారు, రవి గారిది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది ఫ్రెండ్షిప్? సినిమాలోనా బయట? బయట 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 ఆల్మోస్ట్ 10-15 ఇయర్స్ నుంచి. మా ఇద్దరు బర్త్డే ఒకరు చాలాసార్లు చెప్పాను ఇది, సో అప్పుడప్పుడు హ్యాపీ బర్త్డే నేను చెప్తే థ్యాంక్ అదే ఆయన హ్యాపీ బర్త్డే అంటే సేమ్ టు యూ అని చెప్పుకున్నప్పుడు స్టార్ట్ అయింది మా ఫ్రెండ్స్. దాని తర్వాత ఎప్పటి నుంచో ఐ వాజ్ వెయిటింగ్, అంటే ఆయన మనం చాలా క్యారెక్టర్స్ చూసాం, చాలా రకరకాలుగా చూసాం. అండ్ బేసిక్గా నేను కూడా బయట చిన్న కమెడియన్ కాబట్టి నాకు కామెడీ అంటే ఎక్కువ ఇష్టం. సో రవితేజ గారు చేసిన చాలా రోల్స్ మేము ఎప్పుడు మళ్ళీ 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 పార్టీల్లో అక్కడక్కడ మాట్లాడుకుని నవ్వుకున్న సన్నివేశాలు చాలా ఉన్నాయి. సో ఎప్పటి నుంచో ఆయనతో పనిచేద్దాం అనుకున్నాను, ఈసారి ఇలా కుదిరింది. బట్ అదే ఒక చిన్న ఇది అనమాట, ఏంటంటే అవుట్ అండ్ అవుట్ కామెడీ రోల్ అయితే ఇంకా ఎంజాయ్ చేసేవాడిని. బట్ అది ఓన్లీ ఆన్ స్క్రీనే మీరు చూసారు సీరియస్నెస్, ఆఫ్ స్క్రీన్ అంతా మేము హ్యాపీగా చాలా సరదాగా గడిపాము. ఏది రవి గారి సినిమాలోనా? వెంకయ్యగా వెంకయ్య విక్రమార్కుడు అంటే ఆయన చేసిన వెరైటీ, ఆయన చెప్పిన చాలా డైలాగులు ఆయన కంటే ఎక్కువ నాకు గుర్తున్నాయి. ఆ విషయం ఆయన కూడా తెలుసు. షూటింగ్లో రోజు పొద్దున ఆయన కనపడగానే ఆయన ఫస్ట్ ఒక డైలాగ్ చెప్తానమాట ఆయనది విత్ యాక్షన్ చేసి అక్కడ నుంచి షూటింగ్ స్టార్ట్ చేసేవాళ్ళం. సో యా, క్యారెక్టర్ కూడా మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా, చాలా మంచి రివ్యూస్ వచ్చింది నాకు కూడా. సో ఐమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎలా స్టార్ట్ అయింది? అదే పార్ట్ టూలో చెప్దామని కార్తీక్ అన్నాడు. సో మేము అంటే ఇట్స్ హాఫ్ ఏ ఓపెనింగ్ లాగే ఉంటుంది ఫస్ట్, అంటే సహదేవ్ ఏంటి అక్కడ నుంచి ఆ ఫామ్ హౌస్లో ఏం జరిగింది అక్కడ నుంచి స్టార్ట్ అయిన కథ ఇది. సో మేము అనుకున్నాం ఇది యాక్చువల్గా ఏంటి, వీళ్ళు ఎవరు, వీళ్ళు అంటే వీళ్ళిద్దరు ఏంటి, వీళ్ళ రిలేషన్ ఏంటి అనేది ఆల్రెడీ మేము షూటింగ్ అప్పుడు తర్వాత మేము మాట్లాడుకున్నప్పుడు వీ థాట్ ఆ సెకండ్ పార్ట్లో ఒక 50% అసలు వీళ్ళు ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యారు ఏంటి అనేది చెప్తానని మా డైరెక్టర్ గారు మీకు మాటిస్తున్నారు. రవణ నమస్తే అన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఇరగతి చేశారు. అండ్ అంటే సినిమా గురించి అందరూ అడిగారు, రవితేజ అన్నతో క్వశ్చన్ అంటే కొంచెం డిఫరెంట్గా కొంచెం తేడా ఉండాలి కాబట్టి. సో ఇండస్ట్రీలో మీకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి మీ సిట్టింగ్ పార్ట్నర్ ఎవరు? ఏ పార్ట్నరు? సిట్టింగ్ పార్ట్నర్. నీకు ఇది చెప్తాను నేను, చెప్పాను పక్కరా అన్న. ఇంకోటి, సో బేసిక్గా కొన్ని కాంబినేషన్స్, కొన్ని మల్టీస్టారర్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. సో రీసెంట్గా అప్పుడప్పుడు కూడా మేము సోషల్ మీడియాలో అట్లా చూస్తూ ఉంటాం, విక్రమ్ వేద మీరు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారని చెప్పి. వాట్ ఎవర్, అది ఎంతవరకు కరెక్ట్? మీరు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సినిమా చేయబోతున్నారు? అన్ని వచ్చినాయి, అన్ని ఫాల్సే. ఓకే, అన్ని ఫాల్సే, బట్ వస్తే మాత్రం డిఫరెంట్ చేస్తాను. అందులో షో ఆల్రెడీ ఇంతమంది ఒక ప్రోగ్రామ్లో ఇక్కడ చెప్పాను నేను, నన్ను అడిగితే ఎవరితో చేయడం ఇష్టం అంటే అఫ్ కోర్స్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సార్, మీకు ఒక గ్రేట్ క్వశ్చన్ అడుగుతా, నాకు గ్రేట్ ఆన్సర్ కావాలి. అంటే అది అడిగిన క్వశ్చన్ బట్టి ఉంటుంది, అది గ్రేటో కాదు. మూవీ అయితే చాలా ఎంజాయ్ చేశా సార్, చాలా నచ్చింది. ఫస్ట్ డే వెళ్ళాను సార్, యాక్చువల్లీ మూవీ మీద చాలా టార్గెటెడ్ రివ్యూస్ వచ్చాయి, వాళ్ళకి మీరు ఇచ్చే రియాక్షన్ కానీ మెసేజ్ కానీ ఏంటి? అసలు రియాక్ట్ అవ్వను నేను, 1% రియాక్ట్ అవ్వను. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరి రివ్యూస్ వాళ్ళది, ఓకేనా? అందరినీ సాటిస్ఫై చేయడం కష్టం కదా, సో ట్రై చేస్తా నెక్స్ట్ టైం సాటిస్ఫై చేయడానికి. ఓకే, హలో, హాయ్ సార్. మీ లైఫ్లో మీ మోటివేషన్ ఎవరు సార్? నేనే. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్, బాయ్స్ అండ్ గర్ల్స్, వి ఆల్ లవ్ యూ.